చైనా 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 వాళ్ళు మన జవాన్ల్ని అంతమొందించడం జరిగింది. భారతదేశం ఈరోజు ప్రపంచంలోని అగ్రగామి దేశంగా వెలుగుతూ ఉంటే 45 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇటువంటి దుర్ఘటన మళ్ళీ భారతదేశంలో చైనా ఈరోజు భారతదేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక మనం మన ప్రాంతంలో లదాక్ దగ్గర ఒక రహదారి నిర్మించుకుంటా ఉంటే చైనా దానికి ఒప్పుకుంటా మరి వీరందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అజిత్ దోవల్ గారు ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వీరందరూ ఒక నిర్ణయం తీసుకొని భారతదేశాన్ని బార్డర్లో చైనా బార్డర్లో రోడ్డు నిర్మాణం మన భూభాగంలో మనం నిర్మించుకుంటూ ఉంటే 1 మాసం క్రితం కూడా చైనా సైన్యం మన సైన్యం మీదకి రావడం జరిగింది. అప్పుడు ముష్టి యుద్ధాలు కూడా ముష్టి ఘాతకాలు కూడా జరిగాయి. దాని మీద చైనాకి భారతదేశానికి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులు ఇక్కడ నుండి చైనా మన భారతదేశ అధికారులు సైన్యాధికారులు అందరూ కూడా ఒక పక్క చర్చలు జరుపుతూ ఉంటే అన్యాయంగా మన సైన్యాన్ని వారు రెచ్చగొట్టి నిన్న 20 మంది సైన్యం ప్రాణత్యాగం చేయడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు భారత వైపు చూస్తే సర్వనాశనం అయిపోతారు. భారతదేశంతో పెట్టుకున్న ఏ దేశం బాగుపడింది లేదు. చైనా మీ దుహంకారం నశించాలి, మీ పద్ధతులు మార్చుకోండి. చైనా అధ్యక్షుడు జింపింగ్ ఈరోజు ప్రపంచమంతా కరోనా అతలాకుతలం అవుతున్న కారణం ఈ యొక్క చైనా దేశం. ఒకటి నీచమైనటువంటి ఆలోచనతో ప్రపంచ దేశాలన్నీ కూడా నాశనం చేయాలని ఒక తలంపుతో కరోనా వైరస్ని సృష్టించి ప్రపంచం మీద వదిలేసిన పరిస్థితి చూస్తున్నాం. దీనికంతా కూడా మూలం చెల్లించుకోవాల్సిన పరిస్థితి త్వరలో ఉంది చైనాకి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే తాటిపైకి వస్తున్నాయి.